చంద్రబాబు ప్రారంభించకుండా విద్వాంసం చేయడం హేయమైన చర్యని నల్ల కండువాలతో నిరసన తెలియజేస్తున్నామని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని బస్ స్టాండ్ వద్ద 76 రోజులుగా నారా లోకేష్ ఆధ్వర్యంలో 77వ రోజు నడుస్తున్న అన్న క్యాంటీన్లో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ డాక్టర్ రాధికల కుమార్తె కుస్విక జన్మదినం పురస్కరించుకొని ఒక రోజు అన్నదాన కార్యక్రమం తెలుగు యువత ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు కల్లం రాజశేఖర్ రెడ్డి మరియు ముఖ్య నాయకులతో కలిసి వితరణ చేశారు. అనంతరం కుప్పంలో వైసీపీ నాయకులు అన్న క్యాంటీన్ విధ్వంసాన్ని ఖండిస్తూ నల్ల కండువాలతో నిరసన తెలియజేస్తూ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ జిల్లా అధికార ప్రతినిధి షేక్ షుకూర్ జిల్లా ప్రచార కార్యదర్శి చెరుకుపల్లి నాగరాజు తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి ఖమ్మంపాటి శిరీష తెలుగు యువత నాయకులు దాసరి సునీల్ ఘంటా దుర్గాప్రసాద్ ఉయ్యూరు శ్రీను ఈపూరి జయకృష్ణ భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు. వింత పదం ఇవ్వడానికి కూడా పర్మిషన్ లేదని చెప్పడం, ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడ ఉన్నాం, రాజ్యాంగ విలువలు కావు, కళరాత్రులు జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్రణ వస్తూ ఉన్నాడు. ఈరోజు బేషరతుగా కుప్ప నియోజకవర్గ ప్రజానికానికి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా, శాంతి భద్రతలు కాపాడని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని సందర్భంగా తెలుగు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు తాత్పర్యంలో ఈరోజు మా కుమార్తె జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు ఇక్కడ పేదవాళ్ళకి వినతి లోకేష్ గారు చేస్తున్న ఈ యొక్క అన్న క్యాంటీన్ లో మేము కూడా ఒక భాగస్వామ్యం పంచుకోవాలని చేస్తున్న భాగంగా ఈ మాత్ కార్యంలో మాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత మంగళగిరి తెలుగు అధ్యక్షుడికి వారి ప్రజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కనుక ఇటువంటి ప్రణవర్తం అయితే తెలుగు యువత ఆచరణలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి క్యాంపు కార్యం ఉంటే తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ రోజు ఇక్కడ చూస్తూ ఉంటే 2 రూపాయలకి అన్నం తింటున్న ప్రజానికి మన బాబాయ్ పక్కన చూస్తూ ఉన్నాం, వారి మాటలను తెలుసుకున్నాం. ఏం పరిస్థితి చెప్పండి, మీరు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమండి, లోకేష్ మంగళగిరి నియోజకవర్గం కలిసి నడితే మంగళగిరి కాదు, ఇది బంగారపు మంగళగిరి అండి. మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారు వచ్చి 2 రూపాయలు బియ్యం పెట్టి మహానీరు సత్యంలో చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు పరిపాలన చేసింది. ఇవాళ ప్రజలు ఎవరిని కల్పించారంటే అంత ఉండాలి. ఏది మాట్లాడి నేను ఏదైనా మాట్లాడాలనుకున్నా నాడు బాగానే పోలీసు వాళ్ళు వచ్చి పోతుంది. జగన్ ఏమనంటే పోలీసు వాళ్ళు పోతున్నారు. అయ్యం మీద పరిపాలన అన్నం పెట్టాలని ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తా ఉంటే పేదవాడికి తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తా ఉంటే వాళ్ళ కడుపులు కొట్టే ఆలోచనలో భాగంగా వైసీపీ ముందుకెళ్తా ఉంది. ఈరోజు చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు చంద్ర ఎన్టీ రామారావు గారు అయితే ఈరోజు 2 రూపాయలకే అన్నం పెడుతున్న ఆలోచన విభాగంలో భాగంగా ముందుకెళ్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఆ ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదలకు అన్నం పెడితే తెలుగుదేశం పార్టీకి పేదల్లో ఆదరణ పెరిగితేనే ఉద్దేశంలో భాగంగా భయపడిపోయి అభద్రతా భావానికి లోనయ్యి ఈరోజు సాక్షాత్తు జాతీయ పార్టీ అధ్యక్షులు కుప్ప నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గంలో పేదవాడికి పట్టిన అన్నం పెడదామని చెప్పి ముందుకెళ్తే అన్నా క్యాంటీన్ విధ్వంసం చేయటం, ఆర్టీసీ బస్సులు రద్దు చేసి జనాన్ని ఎవరు నెలకొండా అడ్డుకోవటం, మీరెన్ని కుతంత్రాలు ఎన్ని కుట్రలు పొందినా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధాన సిద్ధాంతాలు ప్రజల గుండెల్లో మళ్లీ చిరస్థాయికి నిలిచిపోయే విధంగా ముందుకెళ్తా ఉన్నాయి. మీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలే మీకు చంపబెట్టిగా మారే రోజు తొందరలో వచ్చినాయి. ఈరోజు కనీసం అచ్చెన్నాయుడు గారి నేతృత్వంలో డీజీపీ ఆఫీస్కి వెళ్లి కనీసం వినతి పత్రం ఇద్దామని ముందుకెళ్తే ఆ వినతి పత్రం ఇవ్వడానికి కూడా పర్మిషన్ లేదని చెప్పడం, ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడ ఉన్నాం, రాజ్యాంగ విలువలు కావు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తా ఉంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఎలా ఉందంటే వీళ్ళు పెట్టరు, పెట్టేవాళ్ళని పెట్టనిచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడికి పట్టే అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అధికారంలో లేకపోయినా సరే ప్రజలకు పట్టడి అన్నం పెట్టాలని అధికారం కోల్పోయిన తర్వాత కూడా వీళ్ళు పెడతారేమో అని చూశాం. వీళ్ళు ఇంకా పెట్టే పరిస్థితే లేదు తప్ప దోసుకునే పరిస్థితుల్లో ఉన్నారే తప్ప పెట్టే పరిస్థితుల్లో లేరు. దాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి పట్టడి అన్నం పెడదామనే కార్యక్రమంతో ముందుకు పోతా ఉంటే ఇవాళ కుప్పంలో ఈ వైసీపీ గవర్నమెంట్ చేస్తున్న దారుణం ఎలా ఉందంటే
పేదవాడికి పట్టి అన్నం పెడదామని చెప్పి కుప్పంలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే దాన్ని వైసీపీ కార్యకర్తలు వచ్చి పగలగొట్టే పరిస్థితి. మేము తెలుగుదేశం పార్టీగా ఏదైనా చిన్న నిరసన కార్యక్రమం తెలియజేద్దామంటే మేము రోడ్డు మీదకి రాకముందే పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకునే పరిస్థితులు. అలాంటిది వైసీపీ కార్యకర్తలు గూండాలు ఆ రకంగా అన్న క్యాంటీన్ మీద పడి పగల కొడతా ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎన్ని అడ్డంకులు తెలియజేసినప్పటికీ రాష్ట్రం మొత్తం కూడా అన్న క్యాంటీన్లు తెలిసి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.